कावली माजी शासन सभ्यु वैएसआर कांग्रेस पार्टी नायक बीएमआर इंडस्ट्रीज अधिनेता बीदा मस्तान राव की 2022 संवत्सरा की गाँव लाइफ टाइम अचीवेंट अवार्ड सदर्भंग मुंगमूर आदरण केन्द्र में रोग पल्लू स्वीट मरी बिस्कट पैकेट अंदे అనంతరం వైఎస్ఆర్ మైనారిటీ నాయకులు ఎస్కే సమీవుల్లా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో శ్రీ బీదా మస్తాన్ రావు దీనికంటే ఇంకా మంచి పెద్ద పదవులు జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. అంతేకాకుండా బీదా మస్తాన్ రావు గురించి చెప్పడం అంటే గత 30 సంవత్సరాల కిందట బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆదరణ కేంద్ర డైరెక్టర్ సింహాద్రి ముత్తహర్ జానకిరామయ్య ముక్తియార్ తదితరులు పాల్గొన్నారు. భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రంలో సమీవుల్ల మిత్ర బృందం వారు మన బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త సేవా తత్పరులు అయినటువంటి వేదా మస్తాన్ రావు గారికి ఆక్వా ఇంటర్నేషనల్ వారు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిన శుభ సందర్భాన ఈరోజు సమీవుల్ల వాళ్ళ మిత్ర బృందం ఇక్కడ నిరుపేదలకు పౌష్టికాహారం పంపిణీ చేయడం చాలా గర్వకారణం. అలాగే సమీవుల్ల వాళ్ళ మిత్రబృందం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఒక నిజమైనటువంటి సేవా గుణం గల వ్యక్తి ప్రముఖ పారిశ్రామికవేత్తకు ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. బీదా మస్తాన్ రావు గారు ఎన్నో సేవా కార్యక్రమాలు తన చారిటబుల్ ట్రస్ట్ తరఫున చేస్తూనే ఉన్నారు. గత సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇటీవల కరోనా విపత్తు సంభవించినప్పుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున వేలాది లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ఇచ్చి తన సేవా దృక్పథాన్ని నిరూపించుకున్నారు. అలాగే ఇటీవల భారీ వర్షాలు కురిసినప్పుడు వరద వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారికి కోట్ల రూపాయలు విరాళం ఇచ్చి తనదైన శైలిలో ప్రభుత్వానికి సపోర్ట్ చేసి నిరుపేదలందరినీ కూడా వరద బాధితులందరినీ కూడా ఆదుకునేదానికి ముందుకు వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు రావడాన్ని మేమందరం కూడా గర్విస్తున్నాం. ఇంకా ఎన్నో అవార్డులు సేకరించాలని చెప్పి అలాగే ఎన్నో ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని బిఎంఆర్ చారిటబుల్ ట్రస్టు అలాగే ఒక ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి కోరుకుంటూ నేను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. మా గురువు గారు, పెద్దలు, పేద వర్గాల ఆశా జ్యోతి, అనాథల కోసం పుట్టిన వ్యక్తి, మాజీ శాసనసభ్యులు, బిఎంఆర్ ఇండస్ట్రియల్ అధినేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, గౌరవనీయులు, పెద్దలు, శ్రీ బీదా మస్తాన్ రావు గారికి 2022 సంవత్సరానికి గాను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చిన సందర్భంగా ముంగుమూరులోని ఆదరణ కేంద్రంలో సభ్యులకి స్వీట్స్, పళ్ళు, రొట్టెలు, బిస్కెట్లు అందజేయడం జరిగింది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో శ్రీ బీదా మస్తాన్ రావు గారు చాలా పెద్ద పదవులు అలంకరించాలని జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పెద్ద పెద్ద పదవులు శ్రీ బీదా మస్తాన్ రావు గారు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. బీదా మస్తాన్ రావు గారికి అవార్డు ఎందుకు వచ్చిందంటే ఆయన బీదా మస్తాన్ రావు గారు అంటే ఒక చరిత్ర, ఆయన పేరే ఒక చరిత్ర. ఎందుకంటే బీదా మస్తాన్ రావు గారు గత 40 సంవత్సరాల నుంచి బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి కుట్టు మిషన్ శిక్షణ, ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు ఎన్నో వేల ఉచిత వైద్య శిబిరాలు పెట్టి బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో వేల ఉచిత వైద్య శిబిరాలు పెట్టి అంతేకాకుండా కొన్ని లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేపించి వాళ్ళ చీకటి జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ బీదా మస్తాన్ రావు గారు. అలాంటి మంచి మనిషికి ఇంకా
చాలా చాలా పెద్ద అవార్డులు జాతి స్థాయిలో రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకో విషయం చెప్పాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా మిత్ర బృందం కలిసి గత కొన్ని సంవత్సరాలుగా చాలా సేవా కార్యక్రమాలు చేశాము దానికి స్ఫూర్తి కేవలం శ్రీ బీదామస్తానరావు గారే మాకు ఆయన చూసే మేము నేర్చుకున్నాము గత 4 సంవత్సరాల నుంచి పేదలకు అన్నం పంచడం కానీ ఎక్కడ ఎక్కడైనా ఆహారం మిగిలితే తీసుకెళ్ళి పంచడం కానీ మరియు అనాథ సేవలు చనిపోయిన అవి బూచడం కానీ తర్వాత రోడ్ల మీద తిరిగే వాళ్ళకి అన్నం పంచడం కానీ అది కేవలం శ్రీ బీదామస్తానరావు గారి స్ఫూర్తితో చేశాము అంతేకాకుండా మా గురువు గారు పెద్దలు పేద వర్గాల ఆశా జ్యోతి అనాథల కోసం పుట్టిన వ్యక్తి మాజీ శాసనసభ్యులు బిఎంఆర్ ఇండస్ట్రియల్ అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బీదామస్తానరావు గారికి 2022 సంవత్సరానికి గాను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు వచ్చిన సందర్భంగా ముంగుమూరులోని ఆదరణ కేంద్రంలో సభ్యులకి స్వీట్స్ పళ్ళు రొట్టెలు బిస్కెట్లు అందజేయడం జరిగింది అంతేకాకుండా రాబోయే రోజుల్లో శ్రీ బీదామస్తానరావు గారు చాలా చాలా పెద్ద పదవులు అలంకరించాలని జాతి స్థాయిలో అంతర్జాతి స్థాయిలో పెద్ద పెద్ద పదవులు శ్రీ బీదామస్తానరావు గారు అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము బీదామస్తానరావు గారికి అవార్డు ఎందుకు వచ్చిందంటే ఆయన బీదామస్తానరావు గారు అంటే ఒక చరిత్ర ఆయన పేరే ఒక చరిత్ర ఎందుకంటే బీదామస్తానరావు గారు గత 40 సంవత్సరాల నుంచి బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి కుటుంబసిన్ శిక్షణ ఉచిత కంప్యూటర్ శిక్షణ మరియు ఎన్నో వేల ఉచిత వైద్య శిబిరాలు పెట్టి బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో వేల ఉచిత వైద్య శిబిరాలు పెట్టి అంతేకాకుండా కొన్ని లక్షల మందికి కంటి ఆపరేషన్లు చేపించి వాళ్ళ చీకటి జీవితాల్లో వెలుగు నింపిన మహోన్నతమైన వ్యక్తి శ్రీ బీదామస్తానరావు గారు అలాంటి మంచి మనిషికి ఇంకా చాలా చాలా పెద్ద అవార్డులు జాతి స్థాయిలో రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకో విషయం చెప్పాలంటే ముఖ్యమైన విషయం ఏంటంటే నేను నా మిత్ర బృందం కలిసి గత కొన్ని సంవత్సరాలుగా చాలా సేవా కార్యక్రమాలు చేశాము దానికి స్ఫూర్తి కేవలం శ్రీ బీదామస్తానరావు గారే మాకు ఆయన చూసే మేము నేర్చుకున్నాము గత 4 సంవత్సరాల నుంచి పేదలకు అన్నం పంచడం కానీ ఎక్కడ ఎక్కడైనా ఆహారం మిగిలితే తీసుకెళ్ళి పంచడం కానీ మరియు అనాథ సేవలు చనిపోయిన అవి బూచడం కానీ తర్వాత రోడ్ల మీద తిరిగే వాళ్ళకి అన్నం పంచడం కానీ అది కేవలం శ్రీ బీదామస్తానరావు గారి స్ఫూర్తితో చేశాము అంతేకాకుండా బీదామస్తానరావు గారు